తిరుపతి 3వ డివిజన్ లేనిన్ నగర శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పేద ప్రజలను ఆదుకోవాలని నిరసనలో భాగంగా లేనిన్ నగర శాఖలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుంది। ఈ దీక్షను సీనియర్ అడ్వకేట్ వై బాస్కర్ నాయుడు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఏఎటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురలి, లేనిన్ నగర్ 3వ డివిజన్ కన్వీనర్ एम आर बाबू, शाखा कार्यवर्ग सभ्युलु के वेंकटसिद्धु, वी मोहन, के वेंकटेश, पी कृष्णया, के हरिनारायणा, सी श्रीनिवासुलु, एम कृष्णया, महिला संघम सभ्युलु पी निर्मला, बी सुब्बलक्ष्ममा, पी देविका, ए रामु तदितरुलु पाल्गोन्नारु। ई रोजु देशव्याप्तंगा भारत कम्यूनिस्ट पार्टी सीपीआई आध्वर्यंलो उदयं 9 गंटल नुंडी मध्याह्नं 12 गंटल वरकु నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి। దీని ప్రధాన కారణంగా ఈవేళ ఈ లాక్డౌన్ ప్రకటించి 37 రోజుల కాలం పూర్తిగా వస్తోంది। ఈ 37 రోజుల్లో అనేకమైనటువంటి వలస కార్మికులు, ఆటో, రిక్షా, అదేవిధంగా ట్యాక్సీ, జీపు కార్మికులు, ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో పనిచేసేటువంటి కార్మికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు। ప్రధానంగా ఈ వలస కార్మికుల్ని, ఆటో కార్మికుల్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 5000, రాష్ట్ర ప్రభుత్వం 5000, 10000 రూపాయలు కుటుంబానికి అందజేయాలా। అదేవిధంగా ఈ రాష్ట్రంలో గోడౌన్లో దాదాపు 3 లక్షల టన్నులు పైచిలకు ఈ రైసు, గోధుమలు మురుగుతూ ఉన్నాయి। ఈ బియ్యాన్ని కూడా ప్రతి కుటుంబానికి 50 కిలోల చొప్పున ఇవ్వాలి। 50 కిలోలు బియ్యం ఇస్తే దాదాపుగా ఒక నెల పాటు ఇంట్లో వండుకొని తింటారు। కాబట్టి ఏదో ప్రభుత్వం 10 కిలోలు, 5 కిలోలు, 5 కిలోలు ఇస్తుందంటే అది ఆడికి సాలదు। తక్షణమే కేంద్ర ప్రభుత్వం ముగ్గుతున్నటువంటి బియ్యాన్ని, గోధుమల్ని రెండు కూడా విడుదల చేసి పేద ప్రజలకు 50 కిలోలు లెక్కన ఇవ్వాలి। ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తూ ఉంది। ఆ రాయితీలు కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులకు 68 లక్షల కోట్ల రూపాయలు కరోనాకు సంబంధించినటువంటి 68 లక్షల రూపాయలు రాయితీ ఇచ్చింది। వారికి రాయితీ ఇచ్చినంత మాత్రం వాళ్ళ కుటుంబం సాగకుండా ఎడపోవు। పేద ప్రజలైనటువంటి అట్టడుగున్నటువంటి ప్రజల్ని, ఆటో కార్మికుల్ని, బిల్డింగ్ కార్మికుల్ని, రిక్షా కార్మికుల్ని, జీబు, ట్యాక్సీ, ఇతర పేద ప్రజలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది।